వేమునవాడ నియోజకవర్గంలో ధనస్వామ్యాన్ని ఓడించి కనీవిని ఎరుగని అధిక్యంతో ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాసును గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో వారు పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముప్పయో తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో మేము ప్రజల్ని వేడుకున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వాదం గెలిపియండి, అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి జరుగుతుంది గమ్రాని కొరకు అని చెప్పినాం. మాట తప్పకుండా ఆశీర్వాద గారికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వెమ్లాడ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారం లేకున్నప్పటికైనా ప్రజల వెంటే ఉన్న నాయకుడు, ఇప్పుడు అధికారాన్ని కట్టబెట్టిన మీరు ఏ విషయంలోనైనా ఏ సమస్యలైనా ఆశీర్వాద ఇంటికి వచ్చి ఆశీర్వాద నిలిచి అడగచ్చు, ఆ పనులు చేసుకోవచ్చు. నవంబర్ రోజున మన వెమ్లాడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాసును గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కు, అందుకు సహకరించిన ప్రతి కార్యకర్తకు నేను అభివందనలు తెలియజేస్తాను. వేమ్లవాడ కాన్సెన్స్ ప్రజలకు, సోదరి సోదరిమళ్లకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ, వేమ్లవాడ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మరియు నాయకులకు, కార్యకర్తలకు ఆదిశేనని గెలిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మనందరము ఏకతాటిపైకి వచ్చి అందరం కష్టపడి ఆదిశేనని గెలిపించుకొని మన సమస్యలు ఏదైనా కానీ పరిష్కరించుకుందామని మన ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్, రుక్మిణి, నందుగౌడ్, ఎల్లన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు లింబయ్య మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు చూసి అందరూ ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలుపు గెలుపు గెలిపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా దగ్గర మా వేములవాడ నియోజకవర్గ అభ్యర్థినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆదిసింగన గారిని ప్రజలు చైతన్యవంతులై మార్పు కోరాలని చెప్పి మార్పు రావాలని చెప్పి ఇద్దరు దొరల మధ్యలో వారికి మేము ఏదైతే ముందుగా చెప్పినామో ఖచ్చితంగా గుద్దులు గుద్దితే వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పి చెప్పినామో అదే రకంగా ప్రజలు చైతన్యవంతులై తీర్పునిచ్చినందుకు ఇక్కడి కోనరాపేట మండల మహిళా సోదరులకు ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు పెద్దలకు అన్నలకు వృద్ధులకు యువకులకు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువతి యువతి యువకులకు అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభిమానంతో అభిమానించి ఆదిశీలనను ఒక బడుగు బలహీన వర్గాల బీసీబీడైనటువంటి ఆదిశీలనను గెలిపించినందుకు వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుచు వేములవాడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ చెనమనేని వికాసరావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ తనకు ఓటు వేసిన వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వెన్నంటి నడిచిన జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ఆది శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో వేములవాడ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. తాము చేసే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి బాగోగులు చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అది కాకుండా కార్యకర్తలు మరి నా కోసం ఎంతో చేసిన మరి ప్రతి ఒక్క కార్యకర్తలకు మండల అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా వారందరూ గెలుపు కోసం కష్టపడ్డారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేములవాడ ప్రజల గురించి నేను ఆలోచన చేస్తా. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు నేను ముందుంటాను. సేవా కార్యక్రమాలు మరి వేములవాడని అభివృద్ధి చేయడమైన ఆశయంగా ముందుకుంటాను పడబోతున్నాను. మరి కార్యకర్తలు కూడా అండగా ఉంటాయని మనవి చేసుకుంటూ మనము ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల పక్షాన ఎల్లప్పుడూ నేను పోరాటం చేస్తానని సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా బలవంతం చేసి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇంకా ముందుండాలని కార్యకర్తల అందరూ చెప్తూ వాళ్ళకి అండగా ఉండి ఖచ్చితంగా బీజేపీని ఒక శక్తిగా కూడా ఇప్పటికే మరి భారతీయ జనతా పార్టీ స్టేట్లో పర్ఫార్మెన్స్ బాగుంది. గత ఎలక్షన్లో తీసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ నాటికి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ స్థాయిలో నా వంతు కృషి చేస్తానని మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా ప్రజలందరికీ కార్యకర్తలకు మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయంలో సోమవారం రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడింది. రాజన్న ఆలయానికి నలుమూల నుంచి భక్తులు వచ్చారు. రాజన్నను దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకున్నారు. కుంకుమ పూజ, అన్నప్రసన్న, దూపన, దీప నైవేద్యం మొక్కులు చెల్లించుకుని భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారనే సమాచారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు.
ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.